నీలో నీలో బాగా నచ్చింది ఏంటంటే, నాకు మామూలుగా ఇండస్ట్రీలో సక్సెస్ అయినాక ఇంటర్వ్యూలు తీసుకున్నా లేకపోతే మామూలుగా ఎనీ ఇంటర్వ్యూలు మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ చెప్పడంలో చాలా నామోషిగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఎంత చిన్న స్టేజ్ నుంచి వచ్చారు, అంటే నువ్వు ఎంత చిన్న స్టేజ్ నుంచి వచ్చావు అనేది నువ్వు నాకు తెలిసి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకున్నావు. ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇంటర్వ్యూలో కంటే కూడా నా గురించి మీకు పర్సనల్గా తెలుసు. ప్రతి ఇంటర్వ్యూలో చూశాను, అంటే మామూలుగా ప్రతి ఒక్కరి సక్సెస్ రాగానే కాలు మీద కాలు వేసుకుని గతం చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారు కదా, నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. అంటే ఒక లాజిక్ ఉందన్న, ఇప్పుడు నేను గోదావరికని, నాది కరీంనగర్ జిల్లా గోదావరికని, మా అయ్య సింగరేణిలో పనిచేసిండు, 7వ తరగతి చదివిన నేను, పెద్దలు చదువుకోలేదు, 10th అని చెప్తా అందరికి. 7వ తరగతి చదివే టైంలో జెడ్పిఎస్ జిల్లా ప్రజాపరిషత్ మాకు ఫస్ట్ 1వ క్లాస్ నుంచి తురక టీచర్ అందు మేడం, మా ఇంటి దగ్గరనే స్కూల్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పెద్ద అయినాయి కానీ అప్పుడు ఇంటి పక్కకే స్కూల్ ఉండేది. అక్కడ 6వ తరగతి దాకా తురక టీచర్ స్కూల్లో చదివినాం. ఇప్పుడు జెడ్పిఎస్ స్కూల్లో జిల్లా ప్రజాపరిషత్ గవర్నమెంట్ స్కూల్స్ అందులో 7వ తరగతి జాయిన్ అవ్వాలి. ఆడు డైరెక్ట్ 7 తీసుకోలే, మళ్ళీ 6 చదవాలను, 6 7 చదివిన. అప్పటి వరకు మంచి క్లేవర్ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది నన్ను. తర్వాత నా ఫ్రెండ్ ఒకడు, ఇదంతా ఎందుకు చెప్తానో మీకు చెప్తా, నా ఫ్రెండ్ ఒకడు వాడు శంకర్ చనిపోయాడు, ఆడు మెకానిక్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెకానిక్ చేసేటోళ్ళు. ఆడితో దోస్తాను ఉండడం వల్ల ఆడు రోజు మెకానిక్ షాప్ కాడికి వెళ్ళి మెకానిక్ షాప్లో పనిచేసి బండ్లు దుడితే 5 రూపాయలు 10 రూపాయలు చేతిలో పెట్టాడు. అంటే ఇప్పుడు నేను చదివి కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫీసర్ అవ్వడం గొప్పన, ఇప్పుడే పనిచేస్తే ఇప్పుడే పైసలు ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే, మేము 4 అన్నదమ్ములం, 3 చదువుకునేటోళ్ళు, నేను ఒక్కనే లంగను తిరిగేటోడిని. వెంటనే డబ్బులు ఇచ్చేసరికి కష్టపడితే పైసలు వస్తాయి, ఈ చదువు కాదని మా వాళ్ళకు ఏదో అబద్ధం చెప్పి మెకానిక్ షాప్ చేసిన. మెకానిక్ నుంచి అలా తిరుగుతున్న టైంలో 95లో ఆటో నడిపిన, మా మదర్ చనిపోయింది. అది ఇంకా లైఫ్లో అది అదొక మదర్ చనిపోవడంతో ఏమనిపిస్తుంది, మన లైఫే శూన్యమవుతుంది. అక్కడ నుంచి 97లో మా బావ దగ్గర సూపర్వైజర్ చేసిన. ఆ సూపర్వైజర్ ఎట్లా చేసిన, ఈ ఆటో నడిపి ఈ షాపులలో పనిచేసి చిల్లర తిరుగుతున్నా. మా 3 అన్నలు చాలా మంచోళ్ళు, నేను ఒక్కడిని లంగను. ఆ లంగ్ అవ్వడం వల్లనే యాక్టర్ అయినా తర్వాత విషయం, మనుషులను అబ్జర్వేషన్ చేసి. ఆ టైంలో పొట్టి తిరుపతి అన్నాని గోదర్కంలో నాకు నా లైఫ్లో, అంటే ఇలా వెళ్తున్న వాడిని ఇలా తిప్పిండు ఆయన. ఏమైనా చిల్లర తిరుగుతాను, మీ బావ కాశపెట్లింగ్ అని నేరల్ ఎక్స్ఎంఎల్ఏ బీజేపీ లింగ్ అందరు, ఆయన దగ్గర పనిచేయంటే నేను అక్కడికి వెళ్ళిన. మా అయ్యని తీసుకొని వెళ్ళిన, మా అయ్య బతికినప్పుడు, అంటే మా ఫాదర్ బతుకున్న రోజులు, మా అయ్యని తీసుకొని వెళ్తే ఫస్ట్ టైం పెద్దిల్లు కాశపెట్లింగ్ అది పెద్దిల్లు, ఆయన ఎంపీ పోటీ చేసిన పెద్ద లీడరు, గన్మెన్ గిన్మెన్ అడవిడి ఉంటుంది. లోపలికి వెళ్తే మా అక్క టిఫిన్ పెట్టింది, కూర్చో మామ కూర్చో అంటే మా అయ్య కాళ్ళు మొక్కపోయాడు. ఏ మామ నువ్వు కాళ్ళమే పడకు, ఆడేంది చిన్నోడా, ఏం చదివినవురా అన్నాడు. లేదు బాబా 7వ తరగతి 10 సరే సరే రేపు రా అన్నాడు. ఎన్టీపీసీకి వెళ్తే నా ఫీలింగ్ ఏం తెలుసా, మా బావ ఎన్టీపీసీలో పనిస్తే రోజు 70 రూపాయలు, ఎన్టీపీసీలో పెయింటింగ్ పనులు ఉంటాయి తెలుసు కదండి మీకు, ఎన్టీపీసీలో ఏదో ఒక పెయింటింగ్ పనిస్తే 70 రూపాయలు అనుకొని పొద్దున్న వెళ్ళిన. ఆఫీస్లో కూర్చున్నా, మా బావ లేట్గా వచ్చిండు, ఏ ఇగో ఇన్ని తమ్ముడవుతాడని మా రవ్వన్న ఉంటాడు, మా అన్న, మా మేనబావ మరిది మా బావకు, వాళ్ళ నేను కజిన్, ఇగో ఇన్ని చూసుకో ఇన్ని తమ్ముడు అంటే లోపలికి వెళ్తే సూపర్వేర్ పోస్ట్ ఇచ్చిండు. అసలు లైఫే మారిపోలే. సూపర్వేర్ అంటే 100 మందికి స్లిప్పు రాయాలి, నన్ను సార్ సార్ అంటారు, లింగాలో బామ్మది లింగాలో బామ్మది అంటే అక్కడి నుంచి మన యాటిట్యూడ్ మారిపోయిందన్న. అమ్మ ఇది కదా మన లైఫ్. మా బావ పొద్దున కార్లు ఎక్కించుకొని తీసుకెళ్ళిండు. అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, మెకానిక్ షాపులు 5 రూపాయలు 10 రూపాయల నుంచి 95లో ఆటో నడిపి షాపులలో అక్కడిక్కడ పనిచేస్తే ఇది కాదు, ఎందుకు ఆ చిల్లర తిరుగుతూ, అంటే అప్పుడు ఫ్రెండ్స్తో తిరిగి గొడవలు చేయడం ఇలాంటివి జరిగితే, ఒక తిరుపతి అనేటోడు నా లైఫ్ను మారిస్తే లింగయ్య దగ్గర పెయింటింగ్ పని అనుకుంటాగా సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చేసరికి నా మైండ్ సెట్ మారింది. అక్కడి నుంచి నేను అన్నీ చూస్తూ వచ్చానన్న. డబ్బులు ఉంటే ఎవడు ఎట్లా ప్రవర్తిస్తాడు, మా అబ్బాయి సింగరేళ్ళు ఉన్నప్పుడు ఎట్లున్నారు, తర్వాత డబ్బులు లేనప్పుడు చుట్టాలు ఎట్లున్నారు, ఇవన్నీ ప్రాక్టికల్గా ఇవన్నీ ప్రాక్టికల్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతాయి. నేను దాన్ని గుర్తుపెట్టుకున్నా, ఎందుకంటే నేను ఇక్కడ యాక్టర్నై కారు తిరుగుతున్నా. మా చెల్లు ఉంటుంది, మా చెల్లకి ఇద్దరు అల్లుళ్ళు, మా బావ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, మా 3వ వాడిని నేనే చూసుకోవాలి, ఆడు అమాయకుడు అని మొన్న పెళ్లి చేసిన. అంటే నేను ఎంత షూటింగ్కి వెళ్ళి ఎంత కార్లు దిగి ఎంత హోటల్లో దిగినా మళ్ళీ మా చెల్లకు మా అన్నకు ఫోన్ చేసేసరికి అది కదా మన లైఫ్, ఇది కాదు లైఫ్. అంటే ఈ బ్యాలెన్సింగ్ తెలియడం వల్ల హెచ్చులకు పోలే, ఎందుకో మరి అది రాలే. అంటే ఇవన్నీ చెప్పడానికి అంత రీజన్ ఉందంటున్నా.
అందరికి ఉంటాయి లైఫ్లో, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఆ లైఫ్ ఉంటుంది. అందరు మర్చిపోతారు, కొందరికి ఇష్టం ఉండదు. నేను అందులో ఆ భ్రమలో బతకదలుచుకోలే అట్లా నాకు యాటిట్యూడ్ లేదనుకో, నాకున్న బల్బ్ ఎవరికలేదు తాగుబోతు రమేష్ అని ఫీల్ అవుతారు. అది కూడా బల్బే కదా. ఓకే, ఆ తిరుపతి అనే అతను ఉన్నాడా ఇప్పటికీ? ఉన్నాడు ఇప్పటికీ. 100% భలేవారు. అంటే మా నలుగురు అన్నదమ్ముల తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు గోదర్కంలో. శ్రీకాంత్ అని చనిపోయాడు, శ్రీకాంత్ అని మేను, మేము ఒక నలుగురు ఐదుగురు బెస్ట్ ఫ్రెండ్స్ రోడ్డు మీద తిరిగే రోజుల్లో. శ్రీకాంత్కి ఎవడన్నా కంప్లైంట్ చేస్తే మేము వెళ్ళి కొట్టచ్చేటోళ్ళం. అంటే చిల్లర గొడవలు, ఇప్పుడు ఒక అమ్మాయిని ఎవడో అన్నాడు శ్రీకాంత్ దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా మా చెల్లెని ఎవడో అంటే వెళ్ళి కొట్టి సెడ్ చేసేటోళ్ళం చిన్న చిన్నప్పుడు ఊహ తెలియని టైంలో. అందులో మన శ్రీకాంత్ చనిపోయాడు, పొట్టి సీన్ అన్న అంటును ఉన్నాడు, గిర్ని నారాజు గారు ఉన్నాడు, అంతం సీను, గణేష్, సదిమామ వీళ్ళు ఒక బ్యాచ్ రోడ్డు మీద ఎక్కిన జగడం టైంలో రోడ్డు మీద ఎక్కిన. ఇంకా నెక్కర్లేసుకున్నప్పుడు గోపాలు సీన్ గాడు, బల్లారి సీను, శంకర్ గారు చనిపోయాడు, ప్రసాదు, ఇట్లా ఫ్రెండ్స్ ఉంటే. అలా నేను ఎప్పుడు మర్చిపోలేదు నా లైఫ్లో. ఇప్పుడు అంటే ఇప్పుడు స్టిల్ ఎక్కడికి వెళ్తుంటావు? వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడతాం, అంటే ఎక్కువ టచ్లు ఉండకపోవచ్చు కానీ కానీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతావు వాళ్ళంటే. ఎందుకంటే వీళ్ళంతా నాకు ఇన్స్టిట్యూట్ తర్వాత మనిషికి 500 రూపాయలు ఇచ్చిన వాళ్ళే. అరే నా పరిస్థితి బాగాలేదంటే, ముఖ్యంగా నాగరాజు అని గిర్ని నాగడు మా పొట్టి సీన్ వీళ్ళిద్దరూ నాకు హెల్ప్, అంటే మా అన్నల తర్వాత నాకు డబ్బులు ఇచ్చిన ఏకైక వ్యక్తులు వీళ్ళిద్దరు. అట్లా ఎప్పుడు మర్చిపోలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.